नमस्ते टीएस 31 न्यूज भक्ति मुक्ति कलदु भजन चेयरा ओ नरुडा संगारेड्डी जिल्ला गुमडल मंडल केन्द्र में श्री कल्याण वेंकटेश्वर स्वामी आलय में श्रीमन्नारायण भजन मंडली आध्वर्यंलो भजन चेयरा ओ नरुडा अने कला जातर भजन पोटी कार्यक्रम निर्वहिंचारु। ఈ కార్యక్రమ నిర్వాహకులు లచ్చయ్య నారాయణ స్వామి నాగమణిల ఆధ్వర్యంలో చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాన్యశ్రీ మందోటి వీర్రాజు పాల్గొని భజన అంటే ఏమిటి, భజన ఎన్ని రకాలుగా చేస్తారు, భజన ఏ సమయంలో చేయాలి, భజన యొక్క నిర్వచనం ఏమిటి, భజనలో ఎన్ని రాగాలు పాడవచ్చు, భజనలో ఏ ఏ వాయిద్యములు ఉపయోగిస్తారు, భజన ఎప్పుడు ఎక్కడ ఎవరితో మొదలైంది అనే అంశాలపై వివరించారు। తబలా, తాళాలు, డోలకు, డప్పు, కంజర, హార్మోనియం, ప్యాడ్, కీబోర్డ్, పిల్లన గ్రోవి, గజ్జలు, మువ్వలు వంటి మొదలగు వాయిద్య పరికరాలతో భగవన్ నామ స్మరణతో శృతి లయలతో జతగూడి సమిష్టిగా భక్తులందరూ ఏక నామాన్ని ముక్తకంఠంతో భజించి వేడుకొని ఆరాధించే దైవన్ నామ స్మరణ గాత్రం, పద్యం, తత్వం, బోధన, కీర్తన, సంకీర్తన, మంత్రోచ్చరణమే భజన అంటారు। సంగీత కళలు, సాహిత్య కళలు, సాంప్రదాయ కళలు, లలిత కళలు, వృత్తి కళలు, జానపద కళలు తరతరాలుగా ఆచార వ్యవహారాలతో కళను గౌరవిస్తూ ఆచరిస్తూ వస్తున్నాము। అయితే నేడు ప్రాచీన కళలు అంతరిస్తున్నాయి, ఆధ్యాత్మిక చింతన కరువైంది, భక్తి మార్గం లేక భజన, పద్యాలు, పాటలు, సుప్రభాత కీర్తనలు, తత్వాలు, బోధనలు, కోలాట భజనలు, చిరుతల భజనలు, యక్షగాన ప్రాచీన కళలు పూర్తిగా అంతరిస్తున్నాయి। ఇలాంటి తరుణంలో ఆధ్యాత్మిక చింతనలో వారానికి ఒక్కసారైనా భజనలో పాల్గొననట్లయితే భగవంతుని కృపతో పాటు నియమనిష్టలు, తాత్పర్యములు, వచనములు, అర్థములు, భావములు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు। అంతేకాకుండా భజన చేసిన వ్యక్తులకు మనసు నిశ్చలమై మనశ్శాంతి లభిస్తుంది, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు। అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ప్రధాన అర్చకులు శ్రీ నరసింహాచార్యులు మాట్లాడుతూ భగవన్ నామ స్మరణ చేసిన వారికి అష్టైశ్వర్యములు, సుఖశాంతులు కలుగుతాయని, నిరంతరం శ్రమించే శ్రమజీవులు సైతం పాటలతో అలసట మరిచి కష్టించే విధానం నేర్చుకున్నారని, కళాకారులు ఎందరో తెలంగాణ ప్రాంతంలో గానా బజానా పనితో పాటు నేర్చుకొని ప్రస్తుతం ప్రాచీన కళలను మరిచి సాంప్రదాయ కళలను విడిచి ప్రాచ్యాత్య పోకడలకు లోనై టీవీ, సీరియల్, సినిమాల మోజులో పడి దైవారాధన మరిచి ప్రతినిత్యం అసత్యపు మాటలు, చిత్ర విచిత్రపు అలవాట్లు నేర్చుకొని నేటి సమాజంలో యువతరము చెడు వ్యసనాలకు బానిసలై పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టుకుంటున్నారని అన్నారు। భజన అంటే సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పే విద్యాలయం లాంటిదని, జీవితాంతం నేర్చుకునే జీవిత పాఠాలు నేర్పే భక్తి బడి ఇదేనని, నిత్య సత్యాలు నేర్పే జ్ఞాన నిధి ఇక్కడ లభిస్తుందని, పద్యాలలో పర్యాయ పదాలను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని నింపే సంపద ఇదేనని, యతి ప్రాసలతో పల్లవి చరణాలతో వాక్కు శుద్ధి చేసే అక్షరాల సాక్షి విద్యాబోధన భజన మందిరం ఒక్కటేనని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో గుమ్మడదల గ్రామ సర్పంచ్ చిమ్మల నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మద్దుల బాలరెడ్డి, మాజీ సర్పంచ్ మంద బాలరామరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి వడ్ల శంకరాచారి, చెన్నంశెట్టి సూర్యనారాయణ, సత్యనారాయణ, బలగ మన్మధరావు, రామకృష్ణ, పి సత్యనారాయణ, సింహాచలం రంగన్న, మారుతి భజన మండలి, సత్యసాయి భజన మండలి, రవీంద్ర భారతి భజన మండలి, జనచైతన్య కళామండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు। సంకీర్తన అంటే పరమాత్మ
సర్వదేవతాన్ని సంకీర్తనం చేసేది ఒక సంకీర్తనం. రెండవ సంకీర్తనం ఏమిటి అంటే కీర్తన సంకీర్తన నిర్ధారణ. ఆ సంకీర్తన ప్రతిరూపమే చెల్లంటాం మనం. ఏమండి అయితే ఈ సంకీర్తన అంటే సర్వదేవతాన్ని కలిపి చేసే సంకీర్తన, సర్వభక్తులు కలిసి కూర్చుని చేసే సంకీర్తన. సర్వ అంటే కీర్తనలో కమలం ఉంది, ఒక సుఖం ఉంది, ఒక ఆనందం ఉంది. కానీ ఆ సంకీర్తన సంకీర్తన చేస్తేనే ఉంటుంది. అది సంకీర్తనే కావాల్సింది ఏమైతే చక్క సుప్రసిద్ధమైనటువంటి శుద్ధి లయ కావాలి. తాళాలు ఎన్ని రకాలు ఏవైనా సహజంగా ముందు జన్మ రావాలి దేనికైనా. అంటే దాన్ని ఏమన్నారు జాతులు అంటారు, దుశ్ర దుశ్ర చతురస్ర ఖండ సంకీర్ణ ఐదు. ఎవరు భక్తి జ్ఞానము దయ భక్తి పారవశ్యం ఇదే ప్రధానమైనది. కానీ శిశుడు వేత్తి పశువు వేత్తి వేత్తి గాన సంగీతం మన శాఖాభరణంగా శాస్త్రంగా ఉంది. అటువంటి మాత్రమే సంగీతానికి పరవశుకానికి లోపం లేదు. ఏమండి ఇక సంగీతానికి పరవశుకానికి మనసు ఏదో ఉంది అంటే అది గతంలో ఏదో భాష ఆపాదించబడుతుంది. ఆ అంతర్యంలో భక్తి ఇప్పటికీగా ఉండేది. కానీ పదినటువంటిది పది మంది కలిసి నృత్యం చేసేది ప్రక్రియ. అందుచేత పది మంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారయ్యా అంటే మన నిజకృత్యాలు గుర్తు పూర్తి అయిన తర్వాత సాయంత్రం పరమాత్మకి. ఎందుకంటే రాత్రి కూడా దేవతలు ప్రియమే కాబట్టి ఎక్కడ భక్తి ఉంటాడో అక్కడ కూర్చేస్తాడు భగవంతుడు. ఆయన సత్వంలో కూడా ఉండేట ఎక్కడో అయోధ్య పరమాత్మ కర్ణాటకలో ఎందుకు వచ్చాడయ్యా అంటే అక్కడ భక్తులు ఎక్కువ మహాభక్తి ఉన్నాడు రామదాసుగారికి తెలిసింది. భక్తులు మహాకృతి చేశాడు తమస్ చేస్తే ఆ కృషి నుంచి ఆయన ఏం కావాలి పరమాత్మ ఆ చింతాంతంగా నా సరిస్థితి చాలని కోరుకున్నాడు. భక్తులు మహాభక్తులు కోరుకునే పరమాత్మ భద్ర భక్తి మీద కోరుకున్నాడు. ఆ భక్తులు భద్రుడిగా మారాడు. ఆ తర్వాత కంచన గోపనం రామదాసు గారు ఆ మహానుభావుడు రామభక్తుడు కర్పగా ప్రదర్శించి అదం నుంచి దీని నుంచి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నాయా అంటే ఎక్కడ భక్తులు ఉంటారో భగవంతుడు అక్కడ వస్తాడు. ఒక కథ విశేషమైన జ్ఞానం కనిపిస్తుంది, ఒక విశేషమైన భక్తి కనిపిస్తుంది, ఒక విశేషమైన గొప్ప మాత్రం కనిపిస్తుంది. అది ప్రకృతికి ప్రపంచానికి సమాజానికి సంఘానికి మనకి మన కుటుంబానికి ఎన్నో ఆనందాలు కలిగిస్తుంది. సర్వదేవతల్ని కూడా కలిపి చేసే సంకీర్తన, సర్వభక్తులు కూడా కలిసి కూర్చుని చేసే సంకీర్తన. అంచేత ఈ భక్తి అనేటువంటిది పరమాత్మ పరమాకాంక్షలతో ఉత్పన్నమయ్యేది. ఎవరైతే భక్తి మార్గంలో వెళ్తున్నారో వాళ్ళకు సర్వకాల సభాషకు పరమాత్మ అండగా ఉంటాడు. ఏది ధర్మశాఖ కానీ లేదు గత జన్మ శుక్రుడు దుష్టుకాలంలో కానీ ఏవైనా కష్టాలు సంభవించినా మళ్ళీ పరమాత్మ పరమాకాంక్షం చేస్తే ఈ ప్రకృతిలో ఎవరో ఒక రూపంలో మనం ఆదరిస్తారు. ఆ కష్టాలు కట్టేస్తారు. అనేకం మనం బయలుదేరేటప్పుడు చివరైన ఈ మూడు సార్లు శ్రీరామనాథరాజేకి అదే రామే మనోరమే సహస్రనామ రామనామరాలనే మూడు సార్లు ఈ శ్లోకం చేరినట్టయితే మన లక్షలు చెప్పలేట్లేక కానీ అసలు విషయానికి వస్తే ఇందాక వారు బాగా చాలావరకు ఒకసేపు మన నిజంగా బాగా ప్రయత్నిస్తారు. అసలు ఈ భజన అనేటువంటిది రావడానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పూర్వకాలంలో చాలామంది పండితులు ఋషులు వాళ్ళందరూ కూడా మన భాగవతాలు రామాయణాలు భారతమైనటువంటి అన్ని కూడా పూర్వాలు కీర్తులు అంతా రాశారు. దాంట్లో రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరి యొక్క కీర్తనలు కూడా మనకు చేశారు. దానివల్ల మనకు ఎవరివల్ల ఏ దారి మనం పోతే మనకు పోటీ లభించేటువంటి మార్గాలు కూడా మనకు చూపించారు. కానీ అప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది భక్తులు తయారైపోయినారు ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ. అటువంటి వాళ్ళలో అప్పుడు రామదాస్ ఉన్నాడు, కదీరు ఉన్నాడు, ఇటువంటి వాళ్ళందరూ చాలామంది కూడా భక్తులు తయారైపోయి భగవంతుని యొక్క నామకాలు చేసి చేసినట్లయితే మనకు మోక్షం లభిస్తుంది అనే ఉద్దేశంతో ప్రజల్లో వెళ్ళగా వాళ్ళు ఆరంభం చేశారు. వాళ్ళకి తెలిసిన కవిత్వం రాసి మామూలుగా చదివేటువంటి యొక్క పరిస్థితిలో అనేటువంటి పదాలతో కీర్తన కవిత్వాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా భగవంతుని నామస్వరూపం పది మందికి అవగాహన ఇవ్వడానికి మెల్లగా ప్రజల్లో ఒక భజన రూపంలో స్టార్ట్ చేశారు. అయితే ఇక భజన అంటే భజన ఒకటే కాదు, అనేక రకాలను దారి చూపించారు. యక్షగానం దాంట్లో భగవంతుని కీర్తనలు ఒక్కొక్క కథలు వాటిల్లో కూడా అది అనేక ఇంత వివిధ రకాల హరికథలు అనేక రకాలైనటువంటి మార్గాన్ని మనకి చూపించి ఆ మార్గాల ద్వారా ప్రజల్లో భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకొని
मन दिन आचरी मूर्खा मन मार्ग एनो आज प्रति गम तपन सवाल कहीं हनुमं आलय आलयन उन्मंत्री पद मंदी कृत भजन गेट आरंभ अदे रात प्रदेश अवगन कभी श्रद्धा मुझे रात अंदर पार्टी जो दी भक्ति मार्ग भगवान भजन प्रबंध आ प्रवर्तना की कारण मन पूर्व दार चुप्तारे अनेक दार भगवत साहित्यानि मन मार्ग जीत मन आ रक आचरी असल समय मन पदमू संवर कन मैं प्रत्येको आलय कम भक्त प्रकाश चार उत्साह कार्यक्रम पागल अंदर विजय आ तरह भजन मैं पेपर कहीं बार बार वस्तार वाला करोना यदि असल लेकिन पैदा दाने भक्त को मे अवट स्टेशन बैठक प्रस्ताव अवकाश धन्यवाद।